అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్ విపక్షాలపై విమర్శలు చేశారు ఐటీ ఉపాధిపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం సమాధానమిచ్చారు భూములు విక్రయం చేస్తే వందల కోట్లకు కొనుగోలు చేసేందుకు సంస్థలు ముందుకొచ్చాయన్నారు కోకాపేట్ లో ఒక ఎకరం వంద కోట్లు పలికిందంటే హైదరాబాద్ అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో మాట్లాడిన కేటీఆర్ విపక్షాలపై విమర్శలు చేశారు ఐటీ ఉపాధిపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు హెచ్ఎండిఏలో భూములు విక్ర వందల కోట్లకు కొనుగోలు చేసేందుకు సంస్థలు ముందుకొచ్చాయన్నారు ధర్నాలు చేసి డైలాగులు లు చెప్తేనే ఇంత ధరలు పలకవని మంత్రి కేటీఆర్ అన్నారు రాష్ట్రంలో ఏదో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్ ప్రస్తావించారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత గా ఉండడం కేటీఆర్ అన్నారు గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ వల్లే ఇదంతా ఇక గతేడాది కంటే ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ మరింత వృద్ధిని సాధించిందన్నారు ఐటీలో బెంగళూరును నెట్టి తెలంగాణ ముందు వరుసలో నిలిచిందన్నారు సినీ నటుడు రజనీకాంత్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ఇక్కడ అభివృద్ధి ఎంత గొప్పగా మాట్లాడారో విపక్షాలకు గుర్తించాలన్నారు అయినా కూడా ఇంకా కొంతమంది కళ్లు తెరవలేదని విపక్షాలపై దుమ్మెత్తుపోశారు